అస్సలం వాలకు వరహమతుల్లాహి వబరకా నా ప్రేమల సోదర మహాశైలరా మనలో ప్రతి ఒక్కరు కూడా దోహ చేస్తూ ఉంటాము కానీ కొన్ని దుహాలు అల్లాహు తాళ అంగీకరిస్తారు కొన్ని దోహాలు అలాగే వండిపోతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది ఎన్నో సంవత్సరాల నుండి దువా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క దోహ నెరవేరదు ఈరోజు మనం తెలుసుకుందాము దుహా యొక్క పూర్తి విధానం ఏమిటి దుహ ఎలా చేస్తే అల్లాహు తాళ అంగీకరిస్తారు దుఆలో ఏమి చదవటం వలన ఎలా చదవటం వలన అల్లాహు తారాకి మన యొక్క దోహ నచ్చుతుంది ఇవన్నీ కూడా ఈ ఈరోజు నేను మీ అందరికీ తెరపుదలుచుకుంటున్నాను నా ప్రేమల సోదర మహాశివులారా మొట్టమొదటిగా మీరు దుఆ చేసే ముందు పరిశుభ్రమైన మనసుతో దుఆలో కూర్చోవాలి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఎటువంటి చెడు ఉద్దేశాలు లేకుండా మనం ఏ దుఆ అయితే చేయాలనుకుంటున్నామో ఆ యొక్క దోహాని పరిపూర్ణమైన మనసుతో మనం చేయాలి అదేవిధంగా రెండో పని ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం దుహాలో చేతులు ఎత్తిన తర్వాత అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పాలి అంటే అల్లాహ్ యొక్క కురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఆ కురాన్ గ్రంథంలో మనకి వచ్చిన ఆయతులు మనం చదవాలి మనకి ఎంత ఎక్కువగా కురాన్ యొక్క ఆయతులు వస్తే అంత ఎక్కువగా మనం చదువుకోవచ్చు ఒకవేళ మీకు కురాన్ గ్రంథంలో ఉన్న ఆయతులు చదవడం రాకపోతే కనీసం సూరే ఫాతిహా అంటే అల్హమ్దుల్లాహ సూరా ఏదైతే ఉందో కనీసం ఈ యొక్క సూర అయినా సరే చదవాలి ఆ తర్వాత దరూదే షరీఫ్ చదవాలి చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఖురాన్ యొక్క ఆయతులు చదివి వాళ్ళు దువా మొదలు పెడుతూ ఉంటారు ఒక హదీస్లో దైవ ప్రవక్త మహమ్మద్ సలుల్లాహు అలీహి వసల్లం గారు ఇలా చెప్పడం జరిగింది ఏమని అంటే విశ్వాసి ఏ దువా అయితే చేస్తాడో ఆ యొక్క దువా అతనికి మరియు ఆకాశానికి మధ్యనే ఉండిపోతుంది ఎప్పటి వరకు అయితే ఆ యొక్క వ్యక్తి దరూద షరీఫ్ చదవడో అప్పటి వరకు ఆ యొక్క ద్వారా అల్లాహుదారా దగ్గరికి వెళ్ళదు అని చెప్పి ఒక సహాబీ గారు చెప్పడం జరిగింది ఆ ప్రేమ సోదర మహాసేవులారా ఈ యొక్క హదీజ్ హజరత్ ఫారూక్ ఆజం రజీ అల్లాహు తాలానుహ్ గారు చెప్పారు అందుకన్నా ప్రేమ సోదర మహాసేవులారా మనం అల్లాహ్ యొక్క గొప్పతనం చదివిన తర్వాత పురాన్ యొక్క ఆయతులు చదివిన తర్వాత దరూద షరీఫ్ దుఆలో తప్పకుండా చేయాలి ఇది రెండో పని ఆ తర్వాత ఒకవేళ మీకు దరూదే షరీఫ్ రాకపోతే నమాజులు ఏ దరూ అయితే మనం చదువుతామో ఆ యొక్క దరూద్ మనం తప్పకుండా చదవాలి ఆ తర్వాత మూడో పని ఏమి చేయాలి అంటే మనం ఏ దువా అయితే చేస్తున్నామో ఆ యొక్క దువా మొట్టమొదటిగా మన యొక్క సహోద్రులపైన మన యొక్క బంధుమిత్రుల పైన లేదంటే ఆ యొక్క దువా మనం మనతో ఉండే వ్యక్తుల పైన చేయాలి ఆ తర్వాత పూర్తిగా మన యొక్క దువా అయిపోయిన తర్వాత ఆఖరిలో మన కోసం మనం దువా చేసుకోవాలి అల్లా నేను ఫలానా సమస్య ఉంది ఏ అల్లా ఫలానా బాధ ఉంది ఏ అల్లా ఫలానా కష్టం ఉంది ఫలానా బాధ ఉంది దీన్ని నేను ఎలా దూరం చేసుకోవాలి మంచైనా చెడైనా అన్ని కూడా మీ యొక్క చేతిలోనే ఉన్నది ఏదైనా సరే సమస్త మీ చేతిలోనే ఉన్నది నా యొక్క బాధని దూరం చేయండి నా యొక్క కష్టాన్ని దూరం చేయండి లేదంటే నాకు ఫలానా వస్తువు అవసరం ఉన్నది ఆ యొక్క వస్తువుని మీరు సమకూర్చండి ఇలా మీకు ఏ దోహ అయితే ఉన్నదో ఆ యొక్క ద్వారా మీరు అడగండి నా ప్రేమ సోదర మహాశయులారా ఈ యొక్క మాట చాలా వివరంగా మీరు గమనించండి మొట్టమొదటిగా మీరు ఖురాన్ యొక్క ఆయతులు చదవాలి ఆ తర్వాత దరూద షరీఫ్ చదవాలి ఆ తర్వాత వేరే వాళ్ల కోసం దోహ చేయాలి ఈ లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం దోహా చేయాలి ఆఖరిలో మీ కోసం మీరు దోహ చేసుకోవాలి ఇన్షాల్లా ఇలా చేసిన తర్వాత ఆఖరిలో ఖురాన్ యొక్క ఆయతులు చదివి మీ యొక్క దోహ మీరు ముగించుకోవచ్చు ఎవరైతే ఈ యొక్క విధానంలో దుఆ చేస్తారో అల్లాహ్ ఇన్షా అల్లాహ్ తప్పకుండా మీ యొక్క దుఆ అల్లాహు తాలా అంగీకరిస్తారు తప్పకుండా మీరు అడిగిన మాటలు తప్పకుండా మీరు అడిగిన ద్వారాలు అల్లాహు తాలా నెరవేరుస్తారు మీ యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి అల్లాహు తాలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహ్కి ఇష్టకరమైన మార్గంలో మన యొక్క జీవితాన్ని మార్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక آمين وآخر دعوانا ان الحمد لله رب العالمين